వెల్కమ్ టు లైఫ్ లైన్. క్యాన్సర్ క్యాన్సర్ ఈ పేరు వింటేనే భయపడిపోతుంటారు. అసలు దీనికి మార్గమే లేదా అని చాలామంది వచ్చిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. రాని వాళ్ళు కూడా ఎక్కడ వస్తుందో అనే భయంలో కూడా ఉంటారు. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మరి ప్రివెన్షన్ ఎలా తెలుసుకుందాం. ఈరోజు డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో పాటున్నారు, చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్స్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. యా డాక్టర్ గారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ చేయడం ఎలా అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న. ఈ ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అంటారు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే? క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనని అనేక రకాలుగా ఈ క్యాన్సర్ మనకి మనుషు మన ప్రజల్లో క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. రెండు ఇంపార్టెంట్ కారణాలు, ఒకటి జెనెటిక్, ఇంకొకటి ఎన్విరాన్మెంటల్. జెనెటిక్ అనేవి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువగా చూస్తుంటాం. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ BRCA1 BRCA2 అంటారు, బ్రాకా మ్యూటేషన్, అవి కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళలో 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. ఒక 70-80% ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ ఓవేరియన్ క్యాన్సర్. సో వాళ్ళకి ఈ జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళలో ఎవరికైతే ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారు. అంటే క్యాన్సర్ రాకముందే, ఉదాహరణకి ఫేమస్ పర్సనాలిటీ ఆంజలినా జోలీ, మిస్ ఆంజలినా జోలీ, వారికి BRCA1 BRCA2 మ్యూటేషన్ ఉంటే 2011లోనే వారు రెండు బ్రెస్ట్లు మాస్టెక్టమీ చేయించేసుకొని బయోలేటరల్ ఇంప్లాంట్స్ పెట్టి చేసుకున్నారు. అలాగే వారికి BRCA1 BRCA2 మ్యూటేషన్ ఉన్నట్టయితే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి, కాబట్టి రెండు ఓవరీలు కూడా తీసేసుకున్నారు. సో రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారు. ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇది మించి వేరే మార్గం లేదనమాట. క్యాన్సర్ రాకముందే రెండు బ్రెస్ట్లు తీసేసుకోవాలి, రెండు ఓవరీలు కూడా తీసేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయి. మెడ్యులరీ కార్సినోమా థైరాయిడ్కి రెట్ మ్యూటేషన్ అని ఉంటుంది. ఆ మ్యూటేషన్ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లల్లో ముఖ్యంగా 1 ఇయర్ రాకముందే వాళ్ళకి టోటల్ థైరాయిడెక్టమీ చేసినట్టయితే మెడ్యులరీ కార్సినోమా రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇన్ఫాన్సీలోనే వాళ్ళకి ఆ రెండు లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ తీసేయాల్సి ఉంటుంది. అలాగే FAP జీన్ అని ఒకటి ఉంది, ఫెమిలియల్ ఎడినమాటస్ పాలిపోసిస్ కొలి. ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో యంగ్ ఏజ్లోనే ఎంటైర్ కోలన్ రెక్టంలో క్యాన్సర్స్ వచ్చేస్తాయి. అందుకని వాళ్ళందరికీ కూడా టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేసుకుని చిన్నప్పుడే 30-34 ఇయర్స్ రాగానే రెగ్యులర్గా 15 ఇయర్స్ వయసు వచ్చినప్పటి నుంచి కొలనోస్కోపీ చేసుకుంటూ, ఎప్పుడైతే పాలిప్స్ డెవలప్ అవటం స్టార్ట్ అయిన వెంటనే కనుక 30-40 ఏళ్ల మధ్యలోనే ఆ టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో ఇలా జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ప్రిడిస్పొజిషన్ వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీ చేయడం ద్వారా క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇక మిగతా అన్ని క్యాన్సర్స్ ఎన్విరాన్మెంటల్ క్యాన్సర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్, ఉదాహరణకి డైట్ కావచ్చు, వర్క్ అవర్స్ కావచ్చు, అలాగే మెంటల్ స్ట్రెస్ కావచ్చు. డైట్లో అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, దట్ వీ విల్ గో ఇన్ టు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇలా అనేక దురలవాట్లు కావచ్చు, టొబాకో స్మోకింగ్, ఆల్కహాల్ కావచ్చు, ఇట్లా ఈ అనేక రకాలైన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవి మన కంట్రోల్లో ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసుకోవటం ద్వారా క్యాన్సర్ని రాకుండా చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఉదాహరణకి డైటే తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్ బేస్డ్ డైట్ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళతో కంపేర్ చేసినట్టే చాలా డెఫినెట్గా తక్కువగా ఉంటాయి. ఎస్పెషలీ రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలోను, హై ఫ్యాట్ కంటెంట్ తీసుకునే వాళ్ళలోను, సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకుంటారు. అంటే ఈ చిన్నప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు కొత్తగా పిజ్జాలు బర్గర్లు అనేక రకాలైన స్టోర్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారు. ఈ స్టోర్ చేయడానికి అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతూ ఉంటుంది. ఆ కెమికల్స్ అన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం కూడా ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసాము, చిన్న చిన్న ఫుడ్ సబ్స్టెన్సెస్ కర్ణాటక గవర్నమెంట్ మనీ మధ్యనే పీచ్ మిఠాయిని బ్యాన్ చేశారు. అలాగే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, ఈ చైనీస్ డిషెస్లో వేసే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, మంచూరియన్ డిషెస్తో చేసే కలరింగ్ ఏజెంట్స్, అన్నీ కూడా వాటిని బ్యాన్ చేయడం జరిగింది. ఈ కెమికల్స్ అన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి అన్నమాట. ముఖ్యంగా పిల్లల్లో ఇవి రెగ్యులర్గా వాడుతున్నట్టయితే రోజు అందరూ ఇంట్లో తింటూ మానేసి స్విగ్గీ జొమాటో ద్వారా ఫుడ్ తెప్పించుకుంటూ అనేక రకాలైన ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, అనేక రకాలైన రీయూజ్డ్ ఆయిల్స్, అనేక రకాలైన కెమికల్స్ వాడటం వల్ల కూడా వారికి పెద్ద వయసు వచ్చేసరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. డైట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. సో ఎవరైతే ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా తీసుకుంటారో, ముఖ్యంగా ఫ్రెష్ వెజిటబుల్స్, బ్రోక్లీ, బెర్రీస్, గ్రీన్స్, అన్ని రకాల ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్లో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్, అనేక రకాలైన యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఉంటాయి ఫ్రూట్స్లో. ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ వెజిటబుల్స్ బాగా ఎక్కువగా తీసుకుంటూ,
పూర్తిగా నాన్ వెజ్ ఐటమ్స్ని ఇంక్లూడింగ్ సాచురేటెడ్ డైరీ ప్రొడక్ట్స్ని కూడా బ్యాన్ మనం మానేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అన్ని రకాల వెజిటబుల్స్ ఇంక్లూడింగ్ పొటాటో, స్వీట్ పొటాటో, బీన్స్, లెగ్యూమ్స్, లెంటిల్స్, ధాన్యం అండ్ అలాగే హోల్ ఫుడ్, హోల్ గ్రెయిన్స్ అంటారు, అంటే రిఫైన్డ్ ఫైన్ అంటే గ్రెయిన్స్ కాకుండా, అంటే వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైసు, హ్యాండ్ పౌండ్ రైస్ తీసుకునే వాళ్ళలో డెఫినెట్లీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలా హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలన్నమాట. ఓట్స్, తర్వాత బార్లీ, సబ్జీ, సబ్జా గింజలు, వీటిలో చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, సీ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆల్సో ప్రివెంట్ హార్ట్ ఎయిల్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్స్ అనమాట. సో ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళంతా కూడాను మెడిటరేనియన్ క్లైమేట్లో ఉండేవాళ్ళు జాపనీస్. వీళ్ళు చాలా ఎక్కువగా మెడిటరేనియన్ క్లైమేట్, స్పానియర్డ్స్ అందరూ కూడా అబోవ్ 90 బ్రతికేస్తుంటారు. అంటే వాళ్ళ మెడిటరేనియన్ డైట్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఆలివ్స్, ఆలివ్ ఆయిల్, లాట్స్ ఆఫ్ గ్రీన్స్, వెజిటబుల్స్ అండ్ సీ ఫిష్ తీసుకుంటుంటారు ఎక్కువగా వాళ్ళు. వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రైట్ డాక్టర్ గారు, మీరు ఆలివ్ ఆయిల్ అని చెప్పారు కదా, మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ ఆలివ్ ఆయిల్ కన్నా కూడా గ్రౌండ్నట్ ఆయిల్, బయట దొరికే ప్యాకెట్ ఆయిల్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఆయిల్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అంటూ ఉంటారు, అది నిజమే అంటారా? అవునండి, డెఫినెట్గా ఆల్ ఆయిల్స్ డెఫినెట్లీ. సి, పూర్వకాలంలో చాలా కాలం క్రితం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ రిఫైన్డ్ ఆయిల్స్ అని చాలా పాపులర్ అయ్యాయి. సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్, రేప్ సీడ్స్ నుంచి వచ్చే ఆయిల్స్ చాలా పాపులర్ అయ్యాయి. వాటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఐదర్. సో ఇప్పుడు అంతా కొత్తగా నా ట్రెండ్ ఈస్ మన ఓన్ ఆయిల్స్, గ్రౌండ్నట్ ఆయిల్, అలాగే నువ్వుల నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటారు నువ్వుల నూనె, అలాగే కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ఇవి హార్ట్ ఎయిల్మెంట్స్ని తగ్గిస్తాయి, ఖచ్చితంగా క్యాన్సర్ని కూడా తగ్గిస్తాయి. చాలా కాలంగా కొన్ని రకాల కనోలా ఆయిల్ అని కంప్లీట్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆయిల్, దీని మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఇవి డెఫినెట్లీ చాలామంది ఇది బెనిఫిషియల్గా ఉంటుంది, ఎస్పెషలీ క్యాన్సర్ రాకుండా చేస్తుంది అంటారు. యునైటెడ్ స్టేట్స్లోను, యూరోప్లోను ఇది వైడ్గా వాడుతుంటారు. బట్ చాలామంది ఈ మధ్య మన కార్డియాలజిస్ట్ కూడా ఈ కనోలా ఆయిల్ బదులు మన గ్రౌండ్నట్ ఆయిల్, రే కోకోనట్ ఆయిలే బెటర్ అని కూడా అంటుంటారు. ఏదేమైనా అన్ని రకాల ఆయిల్స్ని మనం మితంగా వాడాలి. ఏదైనా కూడాను కంప్లీట్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మన డైట్లో కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంటే, ప్రోటీన్ ఇంపార్టెంటే, ఫ్యాట్ ఇంపార్టెంట్. 20% ఆఫ్ అవర్ ఫుడ్, ఐ మీన్ ఎనర్జీ షుడ్ కమ్ ఫ్రమ్ ఫ్యాట్, 30% షుడ్ కమ్ ఫ్రమ్ ప్రోటీన్, 50% షుడ్ కమ్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్. కానీ ఆ కార్బోహైడ్రేట్ సోర్స్ ఇంపార్టెంట్. సో జస్ట్ ఈ షుగర్ తీసుకునేవాళ్ళు, అంటే వైట్ షుగర్, నాకు ఐ పర్సనలీ బిలీవ్ వైట్ షుగర్, వైట్ మైదా, వైట్ రైస్, వైట్ సాల్ట్ అండ్ వైట్ లైట్, ఇవన్నీ కూడా డెఫినెట్లీ డేంజరస్. ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి, అలాగే హార్ట్ ఎయిల్మెంట్స్ కూడా దారితీస్తాయి. వన్ బై వన్ వైట్ మైదా, అన్నిట్లో మనం వాడేదంతా వైట్ మైదానే. అన్ని రకాల తెలుగు స్వీట్స్ కానివ్వండి, నార్త్ ఇండియన్ స్వీట్స్ కానివ్వండి, అన్నీ మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. టేస్టీ, సుందర పిచ్చా కూడా చెప్తుంటారు నాయన చోలే భటూరా చాలా ఇష్టమని. ఆ చోలే భటూరాలో ఆ భటూరా ఈజ్ నథింగ్ బట్ మైదా. సో మైదాతో చేసే అన్ని ఐటమ్స్, ఆ మైదాను తయారు చేయడానికి, ఆ రిఫైన్డ్ ఫ్లోర్ తయారు చేయడానికి అనేక రకాలైన కెమికల్స్ వాడుతూ ఉంటారనమాట. వాడినప్పుడు అవన్నీ కూడా కార్సినోజెన్సే. సో మైదా ఈజ్ వన్ ఐటమ్ జస్ట్ బి బ్యాన్ కంప్లీట్లీ. రోజు మనం తినే రుమాలి రోటీ కానివ్వండి, అవన్నీ కూడా ఈ హోటల్కి వెళ్ళినా టేస్టీగా ఉండాలంటే మైదాతో చేసే ఫుడ్సే పెడతారు. సో అవన్నీ కూడా డేంజరస్ అండి. అన్ని రకాల స్వీట్స్ మైదాతో చేసినవి, మన తెలుగు స్వీట్స్ కానివ్వండి, సౌత్ ఇండియన్ స్వీట్స్ కానివ్వండి, నార్త్ ఇండియన్ స్వీట్స్ కానివ్వండి. సో ఈ మైదాతో చేసేవన్నీ కూడాను మనం కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవాలి. అలాగే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్, తర్వాత వైట్ రైస్. వైట్ రైస్ అగైన్ ఇట్స్ అ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, దానివల్ల ప్లెయిన్ షుగర్ వస్తుంది తప్ప మనకి ఇంకేమి రాదు. ఇండియాలో డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉండడానికి ఇది ఒక కారణం కావచ్చు. సో దాని బదులు హ్యాండ్ పౌండ్ రైస్ కానివ్వండి, లేకపోతే పార్బాయిల్డ్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానీ తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనము బెటర్ న్యూట్రియంట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ రిఫైన్డ్ షుగర్స్ ఎక్కువగా కన్సూమ్ చేయమన్నమాట. థర్డ్ థింగ్, వైట్ షుగర్. వైట్ షుగర్ ఇస్ డెఫినెట్లీ డేంజరస్. షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో హార్ట్ ఎయిల్మెంట్స్, క్యాన్సర్స్ అన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్, నేను షుగర్ అవాయిడ్ చేయాలి డాక్టర్ గారు వైట్ షుగర్ అని. ఎస్, షుగర్, వైట్ షుగర్ షుడ్ బి అవాయిడెడ్, బట్ కార్బోహైడ్రేట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సోర్స్. కార్బోహైడ్రేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఇంకా ఇతరత్ర ఫార్మ్స్లో కనుక ఫ్రూట్ షుగర్, అన్ని రకాల ఫ్రూట్స్లో షుగర్ ఉంటుంది, డేట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అన్ని ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది. దట్ సోర్స్ ఆఫ్ షుగర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ సేఫర్ వెన్ కంపేర్డ్ టు దట్ వైట్ షుగర్ వాట్ వీ యూస్. దాని బదులు బ్రౌన్ షుగర్ వాడుకోవచ్చు, న్యాచురల్ షుగర్స్ వాడుకోవచ్చు, న్యాచురల్ స్వీట్నర్స్ వాడుకోవచ్చు. సో తద్వారా షుగర్ కన్సంప్షన్ తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
వైట్ లైట్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే, మనం ఇప్పుడు గచ్చిబౌలి వస్తున్నట్టయితే ఎర్లీ మార్నింగ్ మొత్తం ఫుల్లీ లిట్ 20-story టవర్స్ ఉంటాయి మొత్తం గచ్చిబౌలి అంతా, అంతా నైట్ అంతా పనిచేస్తూనే ఉంటారు స్త్రీలు పురుషులు. వీళ్ళందరూ కూడా ఈ న్యాచురల్ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ వైట్ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ వాళ్ళందరికీ అన్ని రకాల క్యాన్సర్స్, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, పురుషుల్లో లంగ్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు వీళ్ళందరికీ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే నైట్ టైం తొందరగా పడుకొని, మన పూర్వకాలం లాగా 8-9 తొందరగా పడుకొని, అర్లీగా డిన్నర్ చేసేసి తొందరగా పడుకొని, ప్రిఫరబుల్లీ లైట్ లేకుండా పడుకొని, ఆ రోజుల్లో లైట్లే ఉండేవి కాదు కదండి, సో లైట్ లేకుండా పడుకొని, బెడ్ లైట్ కూడా లేకుండా పడుకోవడం బెటర్. అలా కనుక పడుకున్నట్టయితే 1:30-2 o'clock వాళ్ళకి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి, ఆ హార్మోన్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనమాట. సో వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. ప్రజెంట్ డే మనం రాత్రిపూట పని చేసినా పని చేయకపోయినా రాత్రి 10 దాకా పని చేయటం, ఆ తర్వాత వెళ్ళి డిన్నర్ చేయటం, ఆ తర్వాత 12 గంటల దాకా టీవీ చూడటం, ఆ తర్వాత పడుకోవటం, పడుకునేటప్పుడు కూడా ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ చూస్తూ, ఆ వాట్సాప్ మెసేజ్కి ఆన్సర్ చేస్తూ, వాటన్నిటికి చూస్తూ పడుకున్నట్టయితే డెఫినెట్గా మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు, వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలో ఇప్పుడు మీరు చూసినట్టయితే అర్బన్ ఇండియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ వెరీ హై. ఇన్ రూరల్ ఇండియాలో ఇప్పటికీ కూడా 1/3 దట్ ఆఫ్ అర్బన్ ఇండియా ఇప్పటికి కూడా మన క్యాన్సర్స్. సో దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే అర్బన్ ఏరియాస్లో మనం తీసుకునే డైటు, మన డైటరీ హ్యాబిట్స్, ఈ వైట్ లైటు, ప్లాస్టిక్స్, కార్స్, సన్లైట్లో ఉన్నప్పుడు అంతా ప్లాస్టిక్ ఇంటీరియర్స్తో ఉన్న కార్స్, మార్నింగ్ లేవగానే ప్లాస్టిక్ టూత్బ్రష్, సింథటిక్ టూత్పేస్ట్, ప్లాస్టిక్ టంగ్ క్లీనర్, ప్లాస్టిక్ మగ్, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటరు, అండ్ ఈ సీరియల్స్ అని తీసుకుంటూ తీసుకునే ఫుడ్ ఐటమ్, దాని నిండా పామ్ ఆయిలే ఉంటుంది. పామ్ ఆయిల్ ఇస్ అగైన్ కంప్లీట్లీ కార్సినోజెనిక్, కార్సినోజెనిక్ కాదు, హార్ట్ ఎలిమెంట్స్ కూడా దారితీస్తుంది. మోస్ట్ ఆఫ్ ద సీరియల్స్, మోస్ట్ ఆఫ్ ది చాక్లెట్స్ వాట్ అవర్ చిల్డ్రన్ ఈట్ కంటైన్ పామ్ ఆయిల్, అందులోనే రాసి ఉంటుంది పామ్ ఆయిల్ వాడతారని. డార్క్ చాక్లెట్ ఈస్ వెరీ యూస్ఫుల్. డార్క్ చాక్లెట్ హ్యాస్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ టేకెన్ ఇన్ మితంగా కనుక తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్, ఇట్ ప్రివెంట్స్ హార్ట్ ఎలిమెంట్స్ ఆల్సో. రోజు పిల్లలు తీసుకునే చాక్లెట్స్ ఇవన్నీ కూడా నువ్వు కంప్లీట్లీ కార్సినోజెన్స్. చాలా చోట్ల ఇప్పుడు మనకు చెప్తున్నారు మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి, ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ సాల్ట్ ఉండే ప్లాస్టిక్ కవర్స్, షుగర్ ఉండే ప్లాస్టిక్ కవర్స్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తున్నాయి. రైట్, క్యాన్సర్ ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలనే విషయంపై మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు వ్యాక్సిన్ వేసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుందా? ఎలాంటి వ్యాక్సిన్ ఉంది ఇప్పుడు అందుబాటులో? అన్ని రకాల క్యాన్సర్స్కి మన వ్యాక్సిన్స్ అందుబాటులో లేవండి. ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తుంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందండి, హ్యూమన్ పాపిల్లోమాటోస్ వైరస్. ఈ వైరస్ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్సే ఈ క్యాన్సర్ దారితీస్తాయని సైంటిస్టులు గమనించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది, వెంటనే దానికి వ్యాక్సిన్ కూడా కనుక్కున్నారు. ఈ వైరస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ వైరస్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ కరోనా వైరస్. అది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ లైస్ ఇన్ ఇంట్రాసెల్యులర్లో ఉంటుంది, తద్వారా మన బాడీ యొక్క యాంటీబాడీ మెకానిజంకి అవి అందుబాటులోకి రావన్నమాట, సెల్ లోపల ఉంటుంది. సో మన ఇమ్యూన్ మెకానిజమ్స్కి అది దొరకదన్నమాట, అందువల్ల దానికి మనకి యాంటీబాడీస్ డెవలప్ అవ్వవు, కరోనా లాగా డెవలప్ అవ్వవు. సో అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో మన పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ళు రాగానే వాళ్ళకి సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ వ్యాక్సిన్, సెల్ ఫోన్ కన్నా అతి తక్కువ ధరలో ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ కనుక వాళ్ళు గిఫ్ట్ చేసినట్టయితే, 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ డెడ్లీ క్యాన్సర్ రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ భారతదేశంలో ప్రతి 6 నిమిషాలకి ఒక స్త్రీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల ప్రాణం కోల్పోతున్నారు. సో ఇలాంటి ఈ ఇన్ఫెక్షన్ మనం స్మాల్ పాక్స్ లాగా, పోలియో లాగా ఎరాడికేట్ చేయాలంటే మన పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే ఇది మనం రాకుండా చేసుకోవచ్చు అనమాట. అలాగే హెపటైటిస్ బి, అదే ఫార్చునేట్లీ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో ఇది ఇప్పుడు మన భారతదేశంలో ఉంది, మన పిల్లలందరికీ కూడా హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నాము. సో అందువల్ల బట్ ఇప్పటికీ కూడా చాలా మందిలో హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ అడల్ట్స్లో. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, అప్పుడు అన్న గవర్నమెంట్ మాకు ఫ్రీగా ఇవ్వటం జరిగింది, తద్వారా వీ కుడ్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్టయితే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవచ్చు. ఎందుకంటే హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళలో హెచ్సిసి హెపటోసెల్యులర్ కార్సినోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో లక్కీగా ఇప్పుడు పుట్టిన పిల్లలందరికి ఇస్తున్నారు కాబట్టి మనం దీన్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. తర్వాత ఇంకా అదర్ ప్రివెంటబుల్ కాజ్ ఏంటంటే హెచ్ఐవి.
హెచ్ఐవి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హెచ్ఐవికి అందుబాటులో ఉన్న మెడిసిన్స్తో హెచ్ఐవి క్యూర్ అయిపోతుంది. హెచ్ఐవిని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళు 34 ఇయర్స్ ఈజీగా బతికేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వస్తుంది. 90% ఆఫ్ దెమ్ డెవలప్ క్యాన్సర్స్. ఏమవుతుందంటే హెచ్ఐవిలో వాళ్ళలో ఇమ్యూన్ మెకానిజమ్స్ దెబ్బతింటాయి, వాళ్ళ సెల్యులార్ ఇమ్యూనిటీ, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. సో మన బాడీలో ఎప్పుడు కూడా మ్యూటేషన్ జరుగుతుంటాయి, అంటే మన జెనెటిక్ మెటీరియల్లో మన జీన్స్లో మ్యూటేషన్ జరుగుతుంటాయి. కొన్ని మ్యూటేషన్స్ ఆర్ డెడ్లీ, దే కెన్ కాజ్ క్యాన్సర్. బట్ బాడీలో ఇన్హరెంట్గా ఈ మ్యూటేషన్స్ని కంట్రోల్ చేసి, ఆ మ్యూటేషన్స్ జరిగినప్పుడు వాటిని అన్డూ చేసే ఇమ్యూన్ మెకానిజం మన బాడీలో మనందరికీ ఉంది. కానీ ఆ ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు క్యాన్సర్స్ వస్తాయి. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మీరు చెర్నోబిల్ యాక్సిడెంట్ గురించి వినే ఉంటారు, న్యూక్లియర్ డిజాస్టర్ ఉక్రెయిన్లో ఉన్న చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్ ఒక 30 ఇయర్స్ బ్యాక్ జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ, హిరోషిమా నాగసాకి అటామిక్ బాంబ్ బ్లాస్ట్ జరిగిన వాళ్ళందరిలో కూడా చాలా రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చాయి. కానీ ఆ చెర్నోబిల్ ఈజ్ ఇన్ లొకేటెడ్ ఇన్ డెన్స్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఉన్న వైల్డ్ యానిమల్స్కి, ముఖ్యంగా వోల్ఫ్స్కి, ఫాక్సెస్కి, వాటికి క్యాన్సర్ రాలేదు. అవన్నీ కూడా ఎక్స్పోజ్ అయ్యాయి, ప్రజలందరూ పారిపోయారు, కానీ ఆ యానిమల్స్ పారిపోలేవు కదా. వాళ్ళలో కానీ వాళ్ళ ప్రోజెనీలో కానీ క్యాన్సర్ ఎక్కువగా రాలేదు. దానికి కారణాలు వాళ్ళు సైంటిస్ట్ అనలైజ్ చేసినప్పుడు, దే డెవలప్డ్ దేర్ ఓన్ ఇమ్యూన్ మెకానిజం టు ఫైట్ విత్ దస్ మ్యూటేషన్స్. వేరస్ మనలో ఆ లేని వాళ్ళు, మన మగ మన ప్రజలందరికీ క్యాన్సర్స్ వచ్చాయి కానీ ఆ యానిమల్స్కి రాలేదు. అంటే బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ కెపాసిటీ టు ఫైట్ విత్ క్యాన్సర్, క్యాన్సర్ రాకుండా చేయడానికి, క్యాన్సర్ని కలగజేసే. ఇప్పుడు సైంటిస్ట్లు వాట్ దే బిలీవ్, మన బాడీలో ఉన్న 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ 500 to 600 ఆంకో జీన్స్ని కనుక్కున్నారు, అంటే క్యాన్సర్ కారక జన్యువులు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రతి క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ఫౌండేషన్ వన్ టెస్టింగ్ చేసుకుని, కాంప్రహెన్సివ్ జెనోమిక్ ప్రొఫైలింగ్ చేసుకుని, ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుని, ఆ జెనెటిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. సో ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ జరుగుతున్నప్పుడు అవి రాకుండా చేసుకునే మెకానిజం మన ఓన్ మన బాడీలో ఉంది. ఆ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ డెవలప్ చేసుకున్నాయి, మన ప్రజలు డెవలప్ చేసుకోలేకపోయారు. సో అంటే ఇది దీని యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, వీఆర్ అవర్ సెల్స్, వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ క్యాన్సర్. అది ఎలా సాధ్యపడుతుందంటే, ఇక్కడ మన మనసులో ప్రశాంతంగా ఉన్నట్టయితే మనకు ఖచ్చితంగా క్యాన్సర్ రాదు. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పారు జెనెటిక్ రీజన్, ఎన్వైరన్మెంటల్ రీజన్ ఉంటారు, లైఫ్ స్టైల్ చేంజెస్ లో ఎలాంటి మార్పులు తీసుకురావాలంటారు డాక్టర్ గారు? అదే, మన క్యాన్సర్ రాకుండా ఉండాలి అన్నా, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాకుండా ఉండాలన్నా, కరోనా రాకుండా ఉండాలన్నా, వైరల్ ఫీవర్ రాకుండా ఉండాలన్నా, సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ రాకుండా ఉండాలన్నా, మనకుగా మనం డెవలప్ చేసుకోవాల్సింది మన మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ పీస్. ప్రతిరోజు మన పక్కింటి పిల్లాడికి స్కూల్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మన పిల్లాడికి రాలేదు. మన పక్కింటి మనకన్నా పెద్ద కారు ఉంది, మనకు లేదు. వాడి హౌస్లో కొత్త ఐటమ్స్ ఉన్నాయి, మన హౌస్లో లేవు. వాళ్ళ ఆవిడ మంచి జ్యువెలరీ పెట్టుకుంది, మన ఆవిడకి లేదు. ఇలా కాకుండా మానసికంగా మనం ప్రశాంతంగా కనుక ఉన్నట్టయితే, అన్ని రకాల ప్రెషర్స్ నుంచి ఎప్పుడు కూడా మనం నిశ్చింతగా ఉన్నట్టయితే, నేను ఖచ్చితంగా 34 ఏళ్ళు ఆంకాలజీ ప్రాక్టీస్ చేశాక నేను నమ్మే సూత్రం ఏంటంటే, మన కనుక ప్రశాంతంగా ఉంటే క్యాన్సర్ రాదు. క్యాన్సర్ వచ్చిన వాడు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే క్యాన్సర్ తిరిగి రాదు. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మన మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ దిస్ టుడేస్ 20 మినిట్ టాక్ ఈజ్ దిస్, మనం ఎప్పుడు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. దానికి మనం చేయవలసింది ఏంటంటే, ఆ ప్రశాంతతను మనం అలవర్చుకోవడానికి మనకుగా మనం మన ఓన్ మెకానిజం డెవలప్ చేసుకోవాలి. అంటే యోగా చేయి, శ్రీశ్రీ ఆశ్రమంలో జాయిన్ అయ్యి ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్రియా చేసి, లేకపోతే సద్గురు ఆశ్రమంలో చేసి వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్స్ చేయవచ్చు, ఏదైనా బ్రహ్మకుమారిస్తో జాయిన్ అయ్యి మెంటల్ పీస్కి మనం ఏదైనా చేయవచ్చు, మనకి ఇష్టమైంది ఏదైనా చేయవచ్చు, ఏదైనా చేయండి. ఆర్ మనకుగా ఓన్ మన ఓన్ మెకానిజం డెవలప్ చేసుకుని మానసికంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దే విల్ నాట్ గెట్ క్యాన్సర్. ఓకే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేయాలంటారు? కొందరు పొద్దున్న లేస్తే తాగుతుంటారు, కొందరు పార్షియల్గా తాగుతుంటారు, ఆల్కహాల్ కన్స్యూమ్ అనేది ఎక్కువైపోయింది, అట్ ద సేమ్ టైం సిగరెట్స్ కూడా, ఈ సిగరెట్స్ కూడా వాడుతున్నారు, వాళ్ళకు ఎలా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలంటే ఎలా మార్చుకోవాలంటారు? డెఫినెట్గా దూరాలకు దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్కి దూరంగా ఉండొచ్చండి. సిగరెట్ స్మోక్ చేసిన 6 సెకండ్స్లో సిగరెట్లో ఉండే 400 కార్సినోజెన్స్, అంటే క్యాన్సర్ కారక పదార్థాలు, వారి బ్లడ్లోకి వెళ్ళి లంగ్స్లోను ఓరల్ క్యావిటీలోనే కాకుండా శరీరంలో అన్ని భాగాల్లో క్యాన్సర్ కలగజేస్తాయి. కెన్ యూ బిలీవ్, సిగరెట్ స్మోక్ చేసే ఉమెన్లో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది.
అంటే ఇక్కడ నోటి ద్వారా సిగరెట్ స్మోక్ చేస్తే ఆ సిగరెట్లో ఉండే కార్సినోజెన్స్ బ్లడ్లోంచి గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రెట్ చేయబడి సర్వైకల్ క్యాన్సర్ దారితీస్తుంది. ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ నాట్ సీన్, ఓన్లీ స్మోకింగ్ చేసే స్త్రీలలోనే ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. సో ఈ స్మోకింగ్ ఈజ్ సో డేంజరస్, అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఈ స్మోకింగ్ మూల కారణం. చాలామంది స్మోక్లెస్ టుబాకో వాడుతుంటారు, అంటే గుట్కా లాంటివి, తంబాకు, కైని, జర్దా, పాన్, ఇవన్నీ కూడాను నేను నోట్లో వాటిని అంటే నమిలేసి ఊసేస్తాను, వాటిని లోపలికి ఇంజెస్ట్ చేయను, సో నాకు క్యాన్సర్ రాదు అనుకుంటారు. నోట్లోనే వాళ్ళ మ్యూకోజ్ నుంచి అబ్జార్బ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా ఇది క్యాన్సర్ కలిగించవచ్చు అనమాట. సో అందుకని ఈ స్మోక్లెస్ టుబాకో వాడే వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో చాలామంది ఈ మధ్య ఈ సిగరెట్స్ వాడుతున్నారు. ఈ సిగరెట్స్ అంటే అందులో టొబాకో ఉండదు, నికోటిన్ ఉంటుంది. నికోటిన్ ఈజ్ ద మోస్ట్ ఎడిక్టివ్ సబ్స్టెన్స్ ఇన్ ద ఎంటైర్ సిగరెట్. ఆ నికోటిన్ స్మోక్ చేసే వాళ్ళలో కూడా, నికోటిన్ ఉండే ఈ సిగరెట్స్ తాగే వాళ్ళలో కూడా రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ ఎయిల్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ సిగరెట్స్ కూడా మనం ఖచ్చితంగా డిస్కరేజ్ చేయాల్సి ఉంటుంది. సో టొబాకో అన్ని రకాలుగా కనుక బ్యాన్ చేసినట్టయితే సౌత్ ఇండియాలో ఉండే 40 పురుషుల్లో వచ్చే 45% ఆఫ్ ద క్యాన్సర్స్ని మనం పూర్తిగా రాకుండా చేసుకోవడానికి, ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు ఆల్కహాల్, ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా అనేక రకాలైన క్యాన్సర్స్, ముఖ్యంగా ఇసోఫేజియల్ క్యాన్సర్స్, ఫారింజియల్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిగరెట్ తాగటం వల్ల 100కి 1 30 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే, ఆల్కహాల్ తాగటం వల్ల 100కి 1 4 క్యాన్సర్ వస్తుంది. కానీ రెండూ కలిపి తాగిన చేసినట్టయితే దురలవాట్లు, సిగరెట్ ఆల్కహాల్ రెండు ఉన్నట్టయితే దే హ్యావ్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్. 30+4 కాదు, 70% ఆఫ్ దెమ్ విల్ డెవలప్ క్యాన్సర్స్. సో దురలవాట్లకు దూరంగా ఉంటాం మంచిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.